కృష్ణా జిల్లా గుడివేరు నివేజవారం గుడ్లవేలేని మండలం శ్రీ కొండలమ్మ టెంపుల్ నుంచి మా దేవస్థానంలో కేశకన్న శాల ప్రజెంటు. నిన్న మీటింగ్ జరిగింది కొండల మా నాయబ్రహ్మ సంఘానికి కావున. నిన్న మీటింగ్లో మాట్లాడింది ఏంటంటే ప్రజెంట్ కూడా మాకు జీతాలు పెంచమని. ఆర్డినరీ మేము ఫస్ట్ నుంచి ఎండమెంట్ డిపార్ట్మెంట్ 15 సంవత్సరాలు అవుతుంది. శ్రీ కొండాలమ్మ టెంపుల్ యామవరం గ్రామం అది కూడా ఫస్ట్లో మేము 5 రూపాయలు కమిషన్కి చేసాం. తర్వాత కూడా 4 రూపాయలు మళ్ళీ పెంచాం. రూపాయి తగ్గించి మళ్ళీ 4 రూపాయలకు జీతాన్ని కూడా చేసాం మేము. టికెట్ కమిషన్ 4 రూపాయలు అప్పుడు మేము అయితే తర్వాత 10 రూపాయలు టికెట్ పెంచారు. తర్వాత 15 రూపాయలు పెంచారు. ఫస్ట్ ఈవో గారు కూడా జక్క ధర్మారాయుడు గారు తరగటూరు. తర్వాత 2వ ఈవో గారు నీలకుమార్ గారు ఇజావడ మన రామారపాడు దగ్గరే. ఇప్పుడు ప్రజెంట్ తర్వాత 3వ ఈవో గారు కూడా మన కొల్లేటి కోట ఏడుకొండలు గారు. ఇప్పుడు నీలకుమార్ ఐఎంలో జరిగిందండి. 25 రూపాయలు టికెట్ మన కమిషన్గా పెంచారు. ఆ 25 రూపాయలు కూడా మాకు ఇస్తున్నారు. మేము ఉండేది కేసుకొనసాల 10 మంది మాత్రమే. ప్రజెంటు నిన్న మీటింగ్లో పెట్టామంటే స్టేల్ ఆర్డర్ కావాలని మాకు మేము కోరుతున్నాం. నిన్న విజయవాడ కూడా భాస్కర్ గారు మన తినగండి మన అమ్మడ మన బ్రహ్మయ్య గారు నిన్న గుణదల మీటింగ్ చెప్పారు. అది కూడా మాకేంటంటే మాకు అది స్టేల్ ఆర్డర్ అని మేము కోరుస్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ ఈవో గారు షణ్ముఖం నటరాజ్ షణ్ముఖం గారు ఆయన దృష్టికి తీసుకెళ్ళాలని మేము కూడా ఇది ప్రార్థిస్తున్నాం. మాకు స్టేల్ ఆర్డర్ కావాలని మేము 10 మంది కూడా విమర్శించుకుని కోరుతున్నాం. అంతకన్నా మేము ఏంటంటే ఇప్పుడు స్టేల్ ఆర్డర్ ఉంటే 10 అన్నవరం ఉంది, శ్రీశైలం ఉంది. ఇప్పుడు ప్రజెంటు ఏంటంటే తిరుపతి ద్వారకా తిరుమల అన్నీ చేశారు. మాకు కూడా స్టేల్ ఆర్డర్ కావాలని మేము కోరుస్తున్నాం. మాకు చేయాలని కోరుస్తున్నాం. అమ్మడ అదే బ్రాహ్మణి గారు గుడివాడ శ్రీనివాసరావు గారు ఇది కూడా దేవస్థానం గురించి కూడా మొన్న దసరా ఉత్సవాలకి నాన్నగారు వచ్చాం, ఫిర్యాదు ఇచ్చాం. ఆయన దృష్టి కూడా మన యలంపల్లి శ్రీనివాసరావు గారు దేవాదాయ ధర్మశాఖ మంత్రులు ఆయన దృష్టి తీసుకెళ్తాన్నాడు. ఇంతవరకు మాకు ఫిర్యాదు లేదు. మేము అప్పుడు గుడివాడి వెళ్ళాము, నాన్నగారు కలిసాము, చేస్తున్నారు. మేము వైఎస్ఆర్ కార్యకర్తలే. మేము దృష్టి తీసుకెళ్ళి మేము కూడా నాన్నగారు చందుపై మేము పక్క వైఎస్ఆర్ పార్టీ ఫస్ట్ కాంగ్రెస్ అండి, పక్క కాంగ్రెస్. కొడాల నాన్నగారు టీడీపీ 2 సార్లు గెలిచాడు. తర్వాత వైఎస్ఆర్లోకి వచ్చాను. పక్క టీడీపీ తర్వాత కూడా నేను మారాను. తర్వాత వైఎస్ఆర్లోకి వచ్చిన పక్క అభిమాని, పక్క అభిమాని వైఎస్ఆర్. కొడాలని కూడా పక్క అభిమాని. మాకు మేము కొండాలమ్మ టెంపుల్ అంటే ఆయనకు అర్థమైపోతుంది నాన్నగారికి. ఆయన తీసుకెళ్తాను. ఇంతవరకు మాకు ఏదో నాయబ్రాహ్మ సంఘానికి మాకు న్యాయం జరగల. అది న్యాయం చేస్తాడని మాకు ఉదయపూర్వకం మాకు నమ్మకం. చేస్తాడు కాకపోతే అండి మాకు ఇంతవరకు రాలేదన్నమాట. అది ఇప్పుడు అది అదే అది ధర మన దేవాదాయ శాఖ మంత్రులు ఎలంపల్లి శ్రీనివాసరావు గారు ఆయన దృష్టికి తీసుకెళ్తే ఆయన మాకు ఏదో మంచి చేస్తాడని మేము కోరుతున్నాం. ఇంతవరకు మాకు అది చేస్తాడని మేము ఆయన నమ్మకం. జై జగన్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.